అధికారులు ప్రత్యర్థి పార్టీ శ్రేణులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విమర్శలు ముందరించి ఉన్నాయి. ఒక ప్రభుత్వంలో పనిచేస్తారని మరో ప్రభుత్వం కక్ష సాధించడం కరెక్ట్ కాదని విపక్షాలు ధ్వజమెత్తుతూ ఉంటాయి. అయితే తాను చేయాలనుకునేది చేస్తూనే ఉంటారు ముఖ్యమంత్రి జగన్. కోర్టులు క్యాట్ వంటివి ముట్టికాయలు వేస్తున్న డోంట్ కేర్ అన్నట్టు వ్యవహరిస్తారనే అపవాదు ఉంది. ఆ క్రమంలో సీఎంకు కోర్టులో ఎదురు దెబ్బలు శరా మామూలైపోయాయి. తాజాగా అలాంటి అనుభవమే ఆయన ప్రభుత్వానికి మరోసారి ఎదురైంది. అదేంటో మీరే చూడండి. ఆంధ్రప్రదేశ్ సర్కార్ హడావిడి నిర్ణయాలను తీసుకోవడం, వాటి అమలుకు న్యాయస్థానాలు బ్రేకులు వేయడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కృష్ణకిషోర్ పై మంగళగిరి సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కృష్ణకిషోర్ పై జగన్ సర్కార్ సిఐడి ద్వారా పెట్టించిన కేసు అక్రమమని న్యాయస్థానం తేల్చింది. ఈడీబీ సీఈఓగా కృష్ణకిషోర్ ఎక్కడ అక్రమాలకు పాల్పడలేదని పేర్కొంది. ఈడీబీ సీఈఓగా ఉన్నప్పుడు అవకతవకలకు పాల్పడ్డారంటూ కృష్ణకిషోర్ పై గతంలో వివిధ సెక్షన్ల కింద మంగళగిరి సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణకిషోర్ ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదికలు తెప్పించుకుని కేసు నమోదు చేసినట్లు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. 6 నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సిఐడికి సూచించిన ప్రభుత్వం విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణకిషోర్ కు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. తన సస్పెన్షన్ పై కృష్ణకిషోర్ క్యాత్ ను ఆశ్రయించగా సదరు ఉత్తర్వులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ స్టే విధించింది. ఆపై కృష్ణకిషోర్ పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి అధ్యక్షతన విచారించిన క్యాత్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పును వెల్లడించింది. అనంతరం ఐఆర్ఎస్ అధికారిపై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ కేసులో పెట్టిన సెక్షన్లు చెల్లవని కేసును హైకోర్టు తోసిపుచ్చింది. కృష్ణకిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లుగాని, లాభపడినట్లుగాని ఎక్కడ ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సీఎం జగన్పై కేసులను దర్యాప్తు చేసిన నాటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణతో సన్నిహిత సంబంధాలున్నాయనే కారణంగా దురుద్దేశపూర్వకంగా ఐఆర్ఎస్ అధికారిపై కేసు పెట్టినట్లుగా ధర్మాసనం నిర్ధారించింది. గతంలో కృష్ణకిషోర్ హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ సర్కిల్లో పనిచేసిన సమయంలో జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు జారీ చేయడం గమనార్హం. దాన్ని మనసులో పెట్టుకుని కక్ష సాధింపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత తనను సస్పెండ్ చేసి తప్పుడు కేసులు బనాయించినట్లుగా కృష్ణకిషోర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ జరిపిన న్యాయస్థానం కేసులపై ఆధారాలు సమర్పించడంలో సిఐడి విఫలమయ్యిందని పేర్కొంది. మొత్తానికి జగన్ కు మరోసారి తగిలిన ఎదురుదెబ్బ అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.